ఈ రోజు మన కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో అందరూ వినండి. మీకంతా మనవాళ్ళు మనవరాళ్ళే. ఏమనుకుంటున్నారు మీరు? మా ఒక్క ఛాన్స్ పార్టీని గెలిపించారంటే మీరు ఊహించడమని మేము చేసి చూపిస్తాం. ఇంతకీ మీరు ఎవరు? ఎవరో నియోజకవర్గంలో ప్రజలకు కూడా తెలియక 10 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తున్న ఇంతవరకు గెలవాలా? ఏ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని సినిమాల్లో ఛాన్సులు అడిగావు కరెక్టే, కానీ ఇవాళ ఏంటి వేషం? పొలిటీషియనా? అదే పార్టీ. ఏం చేస్తారు? మేము ఓటేస్తే ప్రతి ఇంటింటికి ఒక విమానం, ఒక విమానం, అలాగే రోడ్లన్నీ తీసేసి రన్వే చేయిస్తాం. ఒక్క ఛాన్స్ గుర్తుకే, ఒక్క ఛాన్స్ గుర్తుకే. చిన్న బండ్లల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ విమానాల్లో డీజిల్ ఎవరు కొట్టించారు? మీ తాత? అవన్నీ మేము ఇప్పిస్తాం. అలాగే గాల్లో మేడలు నిర్మిస్తాం, గాల్లో మేడలు నిర్మిస్తాం. ఎట్లా నిలబడతాయి? ఎందుకు నిలబడవు? ముందు మేడలు కడతాం, ఆ తర్వాత వాటికి రెక్కలు పెడతాం, అవి గాల్లో ఎగురుతూ ఉంటాయి. అలాగే గాల్లో మేడలు కడుతూ ఉంటది. వీళ్ళకి పూర్తిగా పిచ్చి అయినట్టుంది. మీరు పిచ్చి ఆసుపత్రి నుంచే కదా డైరెక్ట్ గా రా? డైరెక్ట్ రాలేదు. దమిరిపేట లాగ్యంగా, దమిరిపేట లాగ్యంగా. ఇంకా ఉన్నాయా? నెల నెల సెల్ ఫోన్ లో రీఛార్జ్ చేయిస్తానని ఒక ఛాన్స్ గుర్తుకే. అంతేకాదు ప్రేమికులందరికి కూడా ఫీజులో రాయితీ కల్పిస్తుంది. అంతేకాదు ఫిబ్రవరి 14 మన స్టూడెంట్స్ అందరికి కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపక్షంలో నేను మాట్లాడతాను. ఎవరు రాజకీయ నాయకురాలు? నాకు ఎవరైనా సరే ఇద్దరం చేయొచ్చు. అంటే ఎవరు ఇందులో నిలబడుతున్నారు? నేను కాసేపు పోతే కూర్చుండి పోతా, ఆవిడ నిలబడతారు. మన హైదరాబాద్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంజాయ్ చేయడానికి బీచ్ కట్టించి అక్కడ ఎంజాయ్ చేయాలని కూడా ఇక్కడికే తీసుకొస్తున్నా. అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాసుకునేటప్పుడు వాళ్ళందరికీ స్లిప్పులు అందజేసే కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వం. అంతేకాదు స్లిప్పులు ఇచ్చినా చూసి రాయలేని ఆ శక్తి లేని విద్యార్థులకి పక్కన ఒక ఎస్కార్ట్ పెట్టి వాళ్ళతో ఆన్సర్లు రాయించే విధంగా కూడా. కాదు, వీళ్ళు ముగ్గురు ఏంటి స్నానాలకు వెళ్ళినప్పుడు మీరు పట్టుకొచ్చారా? టవల్ వేసుకొని వచ్చారు. ఇక్కడ జిఎస్టీ చూసారా? జిఎస్టీ లేకుండా చేస్తా. జిఎస్టీ అంటే ఏంటో తెలుసా? ఏంటి? జీనియస్ స్టూడెంట్స్ ట్యాక్స్. స్టూడెంట్స్ కి పరీక్షలు రద్దు, చంద్రమండలం మీద ఉచిత ఫ్లాట్. కాదు, చంద్రమండలం మార్చేసాం దాన్ని. చంద్రమండలం మీద స్టార్ మహిళ పడుతున్నాం. ఎందుకో మాకు నీ నెత్తి మీద చంద్రమండలం ఉండిగా. ఉచిత బీరు పథకమా? మీకు ఒక ఆడలేడీస్ అయి ఉండి ఇట్లాంటి మద్యం పథకాలు పెట్టాలని సిగ్గుగా లేదా? అదేం పర్వాలేదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పాటించవలసింది. అందరికి ఏమిటేమిటో ప్రకటించారు, మాకిద్దరికి ఏం ప్రకటించలేదేంటి? ఆయనకి ఓ 2-3 ఇంచుల హైట్ పెరిగేలాగా చర్యలు తీసుకునేలాగా మేము. అలాగైతే మేము కూడా మీ బంజర భూమి మీద మొలకలు మొలిచేలాగా ప్రయత్నిస్తాం. చూడండి అమ్మా, ఇలాంటి రాజకీయ నాయకుల మీద మీరు నమ్మకాలు పెట్టుకోవద్దు. మీ స్వయం కృషినే మీరు నమ్మండి, మీ స్వశక్తి మీద మీరు ఆధారపడండి. మీలో బోలెడంత ఉడుకు రక్తం ఉంది, దాన్ని సవ్యమైన మార్గంలో పెట్టండి. మీరే జీనియస్లు అవుతారు, మీరే ఒక అద్భుతమైన మిరకల్ అవుతారు. అది మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు
ఒక ఛాన్స్ గుర్తుకే.